రుద్రంగి మండల కేంద్రంలోని ఆలకుంట రాజు అనే వ్యక్తి 3 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా ఆపద్ బాంధవ సంస్థ సభ్యులు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న రాజు కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో నెలకు సరిపడా నిత్యవసర సరుకులను అందజేయడం జరిగింది అన్నారు. నిరుపేద కుటుంబం కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి వీరిని ఆదుకోవాలని తెలిపారు. ఇంకా ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే మా సంస్థ ముందుకు వచ్చి ఆదుకుంటుందని తెలిపారు. నా కొడుకు చిన్న గడ్డ అయింది ఎవరన్నా దాతలు ఉంటే మళ్ళీ చూసుకోగలరు. మరి ఎవరన్నా సాయం చేసేటోళ్ళు ఉంటే చేయరు. 3 నెలలైనా ఏం లేదు. దాతలాల మీరే పెద్దలు చిన్నలు మీకే నమస్కారం. మీరు ఎవరన్నా సాయం చేసేది ఉంటే మాకు చేసి పొర్రి. మీకు బాగా చాలా 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 పుణ్యాలు ఉంటాయి, దయలు ఉంటాయి. ఆలకొండ గంగరాజం గారి పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. తెలుసుకోవడంతోనే మన ఆపద్ బంధువులు టీంతో చర్చించడం వల్ల వాళ్ళు సానుకూలంగా స్పందించి వారికి కొన్ని నిత్యావసర వస్తువులు పంపించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా వీరికి ఏ విధమైన సాయం చేయడానికి ముందుంటామని చెప్పి వారు భరోసా ఇచ్చారు. ఈ సంస్థ మన ఆపద్ బంధువులు ఫౌండేషన్ అనేది ఇప్పుడే అంకుర దశలో ఉంది కాబట్టి ఈ కొద్ది మొత్తంలోనే కాకుండా సంస్థ అభివృద్ధి చెందిన కొద్దీ ఇంకా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడానికి వారు ముందడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆపదలో ఉన్న వాళ్ళ ఇంట్లో, కష్టంలో ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక 3 రాళ్ళ పొయ్యి మీద వాళ్ళు అండుకునే 4 మెతుకులు మనం అందించే సాయం ద్వారా కొన్ని రోజులన్నా వాళ్ళు తినాలనేది సంస్థ యొక్క ఉద్దేశము. ఇది అంకుర దశలో ఉంది కాబట్టి ఇంకా సభ్యులందరూ జాయిన్ అయ్యి ఈ సంస్థను ఇంకొంచెం డెవలప్ చేసినట్టుంటే ఇంతకంటే కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి మన ఆపద్ బాంధవులు ఫౌండేషన్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కాబట్టి ఇందులో జాయిన్ అవ్వడానికి కూడా ఎట్లాంటి కండిషన్లు లేవు. సేవాభావంతో, అంకిత భావంతో ఇందులో చేరాలనుకునే వాళ్ళు రోజుకు ఒక 100 రూపాయలు ఇచ్చినా సరే అది సహాయం అవుతుంది, 1 రూపాయి ఇచ్చినా సహాయం అవుతుంది. సో మీరు సహాయం చేయలేము అని చెప్పి బాధపడకుండా మీకు తోచినంతగా మీరు ఇవ్వాలన్న కండిషన్ ఏం లేదు. సభ్యులందరూ స్వచ్ఛందంగా ముందడికి వచ్చి ఈ ఇటువంటి కార్యక్రమాలను చేయడానికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మన ఆపద్ బాంధవులు ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను.